దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. ప్రకటన గ్రంథములో నుండి 14వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం ఎవరన్నా ఒకరు చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. చాలు. ఇప్పటి నుండి ప్రభువు నందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నారు. 4 వారాల క్రితము నరకమును గురించి వాక్యాన్ని 2 వారాలు మనం చూసుకున్నాం. ఆ తర్వాత పరలోకాన్ని గురించి మాట్లాడాము. గత వారము ఆ పరలోకంలో విశ్వాసులకు ఉండేటువంటి తీర్పును గురించి మాట్లాడాము. దానికి సంబంధించి ఈ రోజును కూడా మరికొన్ని విషయాలు మనం చూద్దాం. చదవనటువంటి వాక్య భాగంలో ఒక మాట ఉంది చూడండి, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఎవరైనా చనిపోయినప్పుడు ఎక్కువగా ఈ మాటను చదవటం మనం చూస్తుంటాం, వారి క్రియలు వారి వెంట వచ్చునని. కానీ చాలా మంది ఏమంటారు, చనిపోయిన తర్వాత మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళినప్పుడు కూడా మనం ఏమీ తీసుకొని వెళ్ళమంటారు. కానీ ఈ వచన ప్రకారం చూసినప్పుడు వెళ్తున్నప్పుడు మనం ఏమి తీసుకెళ్లకుండా ఒట్టి చేతులతో వెళ్తామని బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ ఏమంటుందంటే, ఒకవేళ చనిపోయిన తర్వాత దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు వాని క్రియలు వాని వెంట వస్తాయి. కనుక దానిని బట్టే వాక్యాన్ని నేను చెప్తున్నాను గత వారం, ఈ రోజున కూడా చెప్తాను. మన క్రియలను బట్టి పరలోకంలో మనకి తీర్పు అనేటువంటిది ఉంటుంది. అవిశ్వాసులకి తీర్పు ఉంటుంది, దేవుని నమ్మినటువంటి వారికి తీర్పు ఉంటుంది. అవిశ్వాసులకేమో వాళ్ళు దేవుని నమ్మలేదు కాబట్టి దానిని బట్టి వాళ్ళకి తీర్పు ఉండి ఆ తీర్పులో వాళ్ళ కొరకు నరకం అనేటువంటిది నిర్ణయించబడుతుంది. అయితే విశ్వాస విషయానికి వచ్చేసరికి మనకి తీర్పు ఉంటుంది, కానీ ఆ తీర్పు మనము పరలోకంలో ఉండాలా నరకానికి పంపించాలన్న దాని గురించి కాదు, కానీ మనము ఈ లోకంలో ఎలాగను బ్రతికేమన్న దానిని బట్టి మన క్రియలకు సంబంధించి తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకేమో దేవుని నమ్మలేదు కాబట్టి నరకంలోకి పంపించిన కొరకు వాళ్ళకి తీర్పు ఉంటుంది. మనమైతే మన్నంలోని జీవంలోని దాటను మన బైబిల్ చెప్తుంది కాబట్టి మనకి నరకమునకు సంబంధించి పరలోకమునకు పంపించాలి నరకానికి పంపించాలన్న దాని గురించి తీర్పు మనం తప్పించుకున్నాం దాని నుండి. కానీ ఇప్పుడు మనం ఈ లోకంలో దేవుని నమ్మిన తర్వాత నుండి ఎలాగ జీవించమన్న దానికి మాత్రము ఖచ్చితంగా తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మన క్రియలను బట్టి, గత వారం చూస్తారు కొరింథీ పత్రిక నుంచి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే కొరింథీ సంఘానికే పౌలు రాస్తూ మన క్రియలను బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది అంటూ అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అంటున్నాడు. అంటే విశ్వాసం కూడా కొన్నిసార్లు చెడ్డ కార్యాలు చేస్తారు. ఇప్పుడు చెడ్డని కానీ వెంటనే ఇది పాపమని అనుకోవాల్సిన వీలు లేదు. నేను ఎప్పుడు చెప్తాను చూసారా, క్రిస్టియన్గా మన స్టాండర్డ్ వేరు. లోకము తప్పు అన్నప్పుడు అవి కొన్ని క్రియల గురించి మాట్లాడతారు, కానీ ఒక క్రైస్తవుడు దాని తప్పు అన్నప్పుడు అవి వేరే క్రియల గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ స్టాండర్డ్ వేరు, మన స్టాండర్డ్ వేరు. మన భాషలో తప్పు అన్నప్పుడు అది ఉన్నతమైనటువంటిది, అంటే వాళ్ళ స్టాండర్డ్ మించినటువంటిది. ఏదైతే ఒక్కోసారి బైబిల్ ప్రకారం మనం చూసినప్పుడు మనం కొన్ని తప్పులు పాపం అంటున్నామో అది ఒక్కోసారి లోకం దాన్ని తప్పుగా కూడా అసలు పరిగణించదు. అయినప్పటికీ బైబిల్ మీద చూసినప్పుడు అది తప్పు అన్నప్పుడు, అది చెడు అన్నప్పుడు అది చెడే. ఇప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లోకం యొక్క స్టాండర్డ్ ప్రకారం మనం జీవించడానికి వీల్లేదు, మన స్టాండర్డ్ వేరు. అందుకనే యేసుప్రభు మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నారు, మన స్టాండర్డ్ వేరు. ఎలా జీవించాలంటే లోకం మనం చూసి నేర్చుకోవాలి. కాబట్టి ఏంటంటే వాళ్ళకి మనకి పెద్ద తేడా లేదు ఈ రోజుల్లో. కాకపోతే మనం యేసుప్రభు నమ్మే వాళ్ళు వేరే దేవుడు నమ్మారు తప్ప, వాళ్ళు వేరే గుడికి వెళ్తారు మనం వేరే గుడికి వెళ్తాం తప్ప ఇంక పెద్దగా వ్యత్యాసం ఏమీ కనబడట్లేదు. గమనించండి, అపోస్తుల కాలంలో అపోస్తుల కార్యము ఆ కాలంలో ఆది సంఘంలో అలా లేదు. వాళ్ళు చూసిన తలకిందులు చేయవారు అన్నారు. క్రైస్తవులు అనే పేరు అన్యులు మనకు పెట్టారు, అంటే యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నారు. యేసుక్రీస్తుని 3.5 సంవత్సరాలు వాళ్ళు చూశారు, ఆయన ఎలా జీవించాడు చూశారు,
ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు జీవిస్తున్న జీవిత విధానం చూసినప్పుడు ఆ క్రీస్తులాగానే వీళ్ళు కనబడ్డారు, వాళ్ళ క్రియలు ఆలోచనలు భక్తులు అన్నిటిలో కూడా. కనుకనే ఒక అన్యుడే మనల్ని చూసి, ఆది సంఘంలో విశ్వాసం చూసి యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నారు కాబట్టి ఆయనలాగే ఉన్నారని చెప్పేసి క్రైస్తవుడు అన్నాడు. క్రైస్తవు అంటే బేసిక్గా యాక్చువల్గా మూల భాషలోకి వెళ్తే లిటిల్ క్రైస్ట్ అని అర్థం. అంటే క్రీస్తులాగానే మనం కూడా క్రీస్తుని పోలి, ఆయనేమో యాక్చువల్గా క్రైస్ట్, మనం లిటిల్ క్రైస్ట్. అంటే ఎగ్జాక్ట్ ఆయనకి మనకి పెద్ద వ్యత్యాసం లేదంట. అందుకనే అన్యులే క్రిస్టియన్ అన్న పేరు మనకు పెట్టారు. ఇప్పుడు ఆ పేరును మనమే దాన్ని పర్మనెంట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు ఆ పేరు పెట్టి నేను క్రిస్టియన్ అని పిలుచుకుంటున్నాం. కానీ అసలు ఆ పేరు మనకు పెట్టింది మాత్రం అన్యులే. కారణం ఏంటంటే ఆనాడు వాళ్ళు కూడా యేసుక్రీస్తు నమ్మినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు లాగానే జీవించేసరికి యేసుక్రీస్తుని పోలి ఉన్నారని వాళ్ళు ఆ పేరును మనకి పెట్టారు. కాబట్టి ఆ రోజుల్లో క్రైస్తవులు చాలా వ్యత్యాసం ఉంది. అందుకని ఈ రోజుల్లో కూడా మనం కూడా మన క్రియల్లో వ్యత్యాసాన్ని కనపరచాలి. మన క్రియలు గొప్పగా ఉండాలి. ఏంటంటే మన క్రియలు ఖచ్చితంగా మన వెంట వస్తాయి. మనం చనిపోయిన తర్వాత మన క్రియలు మన వెంట వస్తాయి. అందుకనే మనం చేసిన కార్యాల నుంచి మనం విడుదల పొందుకోలేము. జనాలు మర్చిపోవచ్చు, మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం దాన్ని మర్చి మనం చేసిన ప్రతి కార్యానికి, అది మంచిపోయినా సరే చెడ్డపోయినా సరే, తీర్పులోకి ఖచ్చితంగా వస్తాం. అందుకని మనం క్రియల విషయానికి వచ్చేసరికి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పరిస్థితులను బట్టి గాలికి అటు ఇటు కొట్టుకున్నటువంటి వారిలాగా మనం నిర్ణయాలు తీసుకోకూడదు. నెలలో ఎందుకంటే మనం ఈ రోజు నేను చేసేటువంటిది, నేను మాట్లాడేటువంటిది, ఒక రోజు దేవుడు సింహాసనం దగ్గర సింహాసనం మీద కూర్చొని నా క్రియల గురించి నేను మాట్లాడతాడన్నప్పుడు ఆ పరలోకం గురించి నేను ఎప్పుడైతే ధ్యానిస్తుంటానో ఆలోచన చేస్తుంటానో నేను దాన్ని ఫేస్ చేయాలనుకున్నప్పుడు ఆ రోజు ఇబ్బంది పడకూడదంటే ఈరోజు నేను క్రియల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరలోకం చెప్పినప్పుడు చెప్పని చూసి రిబ్బరి పత్రంలో ఉండే మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ దేశానికి జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు వెళ్ళడానికి వీలు కలుగుతుంది. మనం ఎక్కడి నుండి రాలేదు, మనం 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 ఇక్కడ పుట్టేము కానీ మనం ఎక్కడి నుండి రాలేదు. ఎందుకంటే మన లోకం బ్రతున్నాం కానీ లోక సంబంధం కాము. అందుకే లోకల్ ఉంటున్నాం కానీ మనం ఎక్కడి నుండి వచ్చామో గుర్తుపెట్టుకుంటేనే నువ్వు మరలా అక్కడికి వెళ్ళడానికి వీలు నీకు ఉంటుంది. అందుకనే ఈ లోకము ఉన్నప్పుడు లోకము మనల్ని ఎంతగానో డామినేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. లోకం మనల్ని తన యొక్క పద్ధతిలోనికి ఈ లోక మర్యాద చూపును అనుసరించక అని పౌలు రోమా సంఘానికి చెప్పాడు. ఎందుకంటే సంఘం ఒక్కొక్కసారి లోక ప్రకారంగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకని పౌల విషయంలో రోమా సంఘానికి జాగ్రత్త చెప్తూ మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాడు. అంటే ఒక్కోసారి మనం అనుసరించే ప్రమాదం కూడా ఉంది, అందుకని అనుసరించొద్దు అన్నాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఈ విషయాలు మనం జాగ్రత్త పడాలి. మనం ఎక్కడి వచ్చామో జ్ఞాపకం ఉంచుకుండాలి. పరలోకం నా దేశం పాట ఉంది. ఒకప్పుడు ఎక్కువ చర్చల్లో ఉన్నప్పుడు నాకు తెలిసినప్పుడు చిన్నప్పుడు ఎక్కువగా పరలోకం గురించే మాట్లాడేవాళ్ళు. ఏ లోకం ఎలా బ్రతున్న దాని గురించి తక్కువ ఉండేది, పరలోకం మనం ఎలా ఉంటానో దాని గురించి ఎక్కువ ఉండేది. అయితే ఇప్పుడు మళ్ళా తలకిందులు మారి పరిస్థితి. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఈ లోకంలో మనం బ్రతటానికి, లైఫ్ సెటిల్ అవడానికి, స్వస్థత కొరకు, ఉద్యోగాల కొరకు, ఆర్థిక పరిస్థితుల కొరకు, వీటి గురించి ఎక్కువగా బోధిస్తున్నారు. వాటి గురించి వినడానికి ఇష్టపడుతున్నాం కానీ పరలోకం గురించి ఇప్పుడు చాలా తక్కువ వినబడుతుంది. ఎందుకంటే మనుషులకి ఈ లోకంలో ఈ 60 సంవత్సరాలు నాకేం కావాలని దాని గురించే ఆశపడుతున్నారు. మేము కూడా అదే బోధిస్తున్నాం. ఇప్పుడు ఏమి అంటే అంతసేపు దీని గురించే కానీ పరలోకం ఇప్పుడు మళ్ళీ మర్చిపోయాం. కానీ బైబిల్ ఏమంటుందంటే ఎక్కడి వచ్చేమో దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మళ్ళీ వెళ్ళడానికి వీలు కలుగుతుంది. మనం పరలోకం కనుక మర్చిపోతున్నాం అంటే నేను గ్యారంటీ ఇస్తాను నువ్వు ఒక దిన అక్కడికి నువ్వు చేరలేవు. అందుకని దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తున్నంత వరకే అది నీ జీవితం నీ డైలీ లైఫ్లో ఎఫెక్ట్ చేస్తున్నప్పుడే నువ్వు మంచి నిర్ణయాలు తీసుకుంటావు. ఇంకా ఒకరోజు నేను పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడైతే నా మైండ్లో ఉంటుందో నేను ఒకదాన్ని పరలోకానికి వెళ్తున్న విషయం నాకు ఎప్పుడు మనసులో నేను దృఢపరుచుకుంటాను, ఎస్టాబ్లిష్ చేసుకుంటాను, అప్పుడు అది నా క్రియలపైన ప్రభావం ఖచ్చితంగా చూపుతుంది. అందుకనే పౌలు నాడు లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారే అన్నాడు. క్రియలు మారాలంటే మనస్సు ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాలి. ఆ మనసు మారాలంటే నువ్వు ఎక్కడి నుంచి దాన్ని గుర్తుపెట్టుకుంటేనే నీ క్రియల్లో అది ప్రభావం చూపుతుంది. అందుకే ఫస్ట్ మనం క్రియల్లో ఫెయిల్ అవుతున్నామంటే మన మైండ్లో మనం ఫెయిల్ అయిన విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ఇక్కడ అంటున్నాడు ఒక దినాన మన అందరం కూడా తీర్పులోనికి వస్తాం, మన క్రియలు మన వెంట వస్తాయి. అందుకనే మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఎరువులో మనం సీక్రెట్గా ఏం చేసినా సరే ఒక దినాన అందరి ముందు, ప్రపంచం అంతరం ముందు దేవుడు దాన్ని విప్పుతాడు. ఆ క్రియల గురించి దేవుడు మాట్లాడతాడు మనతో, దాని గురించి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కానీ అందుకనే చూడండి, గత వారం దీని గురించి మాట్లాడితే చివరికి మత్తయి సువార్తలో ఉండేలేని చూడండి, అదొకసారి దాన్ని కంటిన్యూ చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం.
చూడు, యజమానుడు తలాంతుల గురించి ఇక్కడ చూశాం. ఇక్కడ యజమానుడు గత వారం చాలా చెప్పాను కాబట్టి దీని గురించి క్లుప్తంగా చెప్పి చివరిలో ఉన్న కొన్ని వాక్యాలను నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక యజమానుడు తన దాసులను పిలిచి వారికి తలాంతులు ఇచ్చాడు. ఒకరికి 5, ఒకరికి 2, మరొకరికి 1. వారి సామర్థ్యాన్ని బట్టి ఆ యజమానుడు వారికి తలాంతులు ఇచ్చాడు. ఇచ్చి ఏం చేయాలో చెప్పలేదు, ఇచ్చాడు. ఇవ్వగానే ఆయన దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇది ఎవరి గురించి, దేని గురించి మాట్లాడతాం క్లియర్గా మనకు తెలుసు. యేసు బ్రహ్మల్ని భూమి మీద పెట్టి మనకు కొన్ని తలాంతలు ఇచ్చి కొన్ని సామర్థ్యాలు ఇచ్చి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన వెళ్ళిపోయి నేను మరలా వస్తానని ఆయన ఇప్పుడు మనకి టైం ఇచ్చాడు. ఇప్పుడు యజమానుడు అక్కడికి వెళ్ళిపోయాడు, తలాంతులు ఇచ్చిన తర్వాత వెళ్ళాడు. ఆయన ఉన్నప్పుడు తలాంతలు ఇచ్చుకోలేదు, వెళ్లే ముందు తలాంతుల్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన వెళ్ళడం అన్నటువంటిది ఏం చెప్తుందంటే, ఆయన వెళ్తూ వెళ్తూ నీకు తలాంత ఇచ్చాడంటే ఏం చెప్తుందంటే, ఆయన వెళ్ళిన తర్వాత నీకు ఆయన ఎప్పుడైతే దూరం అయ్యాడో ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఏంటంటే నువ్వు దాన్ని వాడటానికి నీకు అవకాశం దేవుడు కల్పించి ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ కాలం ఏదవుతుందో ఆ కాలం యాక్చువల్ దేని కొరకు ఆయన యజమానుడు దూరం వెళ్ళాడంటే, నువ్వు దాన్ని వాడాలన్న ఉద్దేశంతో నువ్వు వాడటానికి నీకు అవకాశం ఇవ్వటానికి ఆయన నిన్ను దూరంగా వెళ్ళాడు. అక్కడ యజమానుడు అదే చేశాడు. 5, 2, 1 తలాంతులు వారి వారి సామర్థ్యాన్ని బట్టి చేసి యజమానుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కాబట్టి యజమానుడు భద్రంగా దాయాలని అన్నది కాదు అక్కడ మీనింగ్. యజమానుడు ఎందుకు వెళ్ళాడు అని ఆలోచన చేస్తే నువ్వు దాన్ని వాడాలి కాబట్టే వెళ్లే ముందు నీకు ఇచ్చి వెళ్ళాడు. వెళ్ళిపోతున్నాడు, అన్ని జాగ్రత్త పెట్టుకుని యజమానుడు వెళ్ళలేదు. ఆయన అయినటువంటి దానిని మనకిచ్చాడు, ఇచ్చి ఇప్పుడు ఆయన వెళ్ళాడు. ఆయన దూరం ఉన్నంత కాలము దేవుడు యాక్చువల్ మనకి ఏం చేశాడంటే దాన్ని వినియోగించడానికి అవకాశాన్ని ఇచ్చాడు. అందుకంటే నీ లోకల్ మనం బ్రతుకుతున్నామంటే నువ్వెంతకాలం అయితే బ్రతుకుతావో అది దేవుడు నువ్వు వాడటానికి నీకు ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకని చూడండి ఎఫెసీ పత్రికలో మాట చూడండి ఒకసారి, దాన్ని తీయండి ముందరగా. ఎఫెసీ పత్రిక రెండో అధ్యాయము 10 వచనం ఎవరినో ఒక సదం దయచేసి 2:10 ఎఫెసీ పత్రిక. చాలు. మరియు వాటి యందు మనం నడుచుకొని వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. గమనించండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. దేవుడు ముందుగానే కొన్ని క్రియలు సిద్ధపరిచాడంట, వాటిని మనం చేయటం. ఇప్పుడు ముందుగా అన్నప్పుడు ఎంత ముందు అంటే, నిన్ను ఈ భూమి మీదకి పంపించడానికి ముందే నువ్వు చేసినటువంటి క్రియలను ఆయన ఆల్రెడీ నిర్ణయించి ఉంచాడు. కనుక ఇప్పుడు ఏం చేస్తానంటే, సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. ఇక్కడ ఏమన్నాడంటే పౌలు, దేవుడు మీరు భూమి మీదకి రాకపోయినప్పుడే మీరు కొన్ని కార్యాలు చేయాలని దేవుడు కొన్ని క్రియలను సిద్ధపరిచాడు. గమనించండి, ఇక్కడ దేవుడు నిన్ను సిద్ధపరచడం చెప్పట్లేదు. ముందు నువ్వు చేయడానికి నీ కొరకు కొన్ని క్రియలను సిద్ధపరచడం, ముందు నేను భూమి మీదకి రాకముందే నన్ను ఇక్కడ పెట్టకమునిపే ఇక్కడ నేను పెరిగి పెద్ద అయిన తర్వాత నేనేం చేయగలనటువంటిది నేను తెలుసుకోకముందే నేనేం చెయ్యాలో దానిని దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. ఇది మన జ్ఞానానికి మించినటువంటి కార్యం. నేను పుట్టకముందే లేదా నేను పుట్టిన తర్వాత నేను పెరిగినప్పుడు కూడా ఒకసారి నేనేమేమి చేయగలనో నేనేం చేయాలని దేవుడు నిర్ణయించడు. ఇప్పటికీ పూర్తి చెప్పలేం. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత నేనేం చేయాలనేటువంటిది ఇప్పటికి నాకు తెలియదు. ఇప్పుడు చేసేటువంటి కొన్ని క్రియలు 3-4 సంవత్సరాల క్రితం చేస్తాను నాకు తెలియదు. కానీ అవన్నీ కూడా దేవుడు ముందుగా నిర్ణయించాడు. నిర్ణయించి ఇప్పుడు ఏం చేస్తాడంటే నన్ను ఇక్కడ పెట్టాడు. అవి ఇప్పుడు మనము చేయాలని క్రీస్తు యేసునందు మనల్ని సృష్టించి ఆయన చేతి పనిగా మనల్ని ఇక్కడ పెట్టాడు. అంటే ఏంటంటే ఆయన ముందుగా క్రియలు సిద్ధపరిచాడు. ఆ క్రియలు నువ్వు చేయాలంటే నీకేమేమి సామర్థ్యాలు కావాలో వాటినన్నింటినీ కూడా నీలో పెట్టి ఆయన నిన్ను అలాగిన చేత్తో తయారు చేసి భూమి మీద పెట్టాడు. ఇప్పుడు ఆలోచన అంటే, ఏదైతే దేవుడు తలాంతులు మనకిచ్చాడో అది యాక్సిడెంటల్గా వచ్చింది కాదు, పుట్టుకతో స్వతహాగా వచ్చింది కాదు. ఇప్పుడు చెప్తాను, ఒకళ్ళు పుట్టుకతో స్వతహాగా మనకు వచ్చుండొచ్చు. కొన్ని మనం దేవుడు నమ్మిన తర్వాత కొన్ని తలాంతులు దేవుడు పోసి మనకి ఇచ్చుండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నీకు స్వతహాగా పుట్టుకతో వచ్చినా సరే, అది తర్వాత ఒకవేళ నీకు అది నువ్వు అది చేయగలిగిన విషయం నువ్వు గ్రహించినా సరే, ఈ రెండూ కూడా దేవుని దగ్గర నుండే వస్తాయి. కొన్నిసార్లు నువ్వు పుడుతున్నప్పుడే నీలో పెట్టుండొచ్చు. ఒకసారి కాలం గడిచే కొలది ఒక్కోసారి నువ్వేం చేయగలిగిన విషయం తర్వాత కొంచెం కొంచెంగా నువ్వే దాన్ని కనుగొంటావు, నువ్వే గ్రహిస్తావు.
అది తర్వాత వచ్చినా నీ పుట్టుకతో వచ్చినా అది దేవుడు ఇచ్చినటువంటి ఫలం అంతే. ఇప్పుడు అందుకని చూడండి, అక్కడ చూడండి, దేవుడు ముందుగా కొన్ని క్రియలను సిద్ధపరిచి నువ్వు చేయాలని పెట్టి అప్పుడు నేను దానికి అవసరమైన సామర్థ్యాన్ని నీలో ఉంచి నేను భూమి మీద పెట్టాడు. అంటే చూడండి, ఇప్పుడు మనము కొన్ని కార్యాలు చేయడం ఎంత ప్రాముఖ్యం ఆలోచించండి. అందుకని ఇక్కడ యజమానుడు కూడా ఏం చేశాడంటే, ఆయన వెళ్తూ వెళ్తూ తన దాసులకు 5, 2, 1 తలాంతులు వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు. ఎవరో కూడా 1 తలాంత ఇచ్చినటువంటి వాడికి 1 ఎందుకు ఇచ్చాడంటే, 2 అయితే ఆయన దాన్ని మేనేజ్ చేయలేడు. మరొకానికి 2 ఎందుకు ఇచ్చాడంటే, 5 ఇస్తే ఆయన మేనేజ్ చేయలేడు, 3 ఇచ్చిన చేయలేడు. కాబట్టి యజమానుడికి తన దాసుని యొక్క సామర్థ్యం ఏంటో తెలుసు. అలాగనే మన దేవునికి కూడా మన సామర్థ్యం ఏంటో తెలుసు. కనుకనే అసలు ఏమి చేయగలన్న విషయం ఆయన తెలుసు. ఎందుకంటే పెట్టింది ఆయన నీలో ఆ తలాంతుల సామర్థ్యాన్ని. అందుకనే ఆయన పెట్టిన తర్వాత కూడా మనం చేయకపోతేనే మనం తీర్పులను ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు సామర్థ్యం లేకుండా దేవుడు కనుక నన్ను చేయమన్నప్పుడు నేను అది చేయలేకపోతే దేవుడు నన్ను తీర్పులో తీసుకుని రావడంలో న్యాయము ఉండదు. దేవుడు నాలో సామర్థ్యం పెడితేనే, నాకు ఆ సపోర్ట్ ఆయన ఇస్తేనే, అది ఇచ్చిన తర్వాత కూడా నేను చేయకపోతేనే నన్ను తీర్పులోకి వెళ్ళడంలో ఆ తీర్పు న్యాయ తీర్పు కింద ఉంటుంది. లేదా నాకు అనేం జరిగినట్లేదు. అందుకని చూడండి, ఇప్పుడు ఆలోచన ఒక్కోసారి అందుకని అంటే నేను మనం సంఘానికి దేవుని బిడ్డలకి దేవుని రాజ్యం విస్తరించడం కొరకు, దేవుని రాజ్యం వర్ధిల్లుట కొరకు, క్షేమాభివృద్ధి చెందడం కొరకు మనం ఏం చేయాలో నేనేం చేయగలనటువంటిది మనం కనుగొనాలి. దాన్ని మనం డిస్కవర్ చేయాలి. దాన్ని మనం అంత ఆలోచించు. ఒక్కోసారి ఏదో చర్చ్కి వెళ్తుంటే వస్తుంటాం ఇక్కడ సంఘంలో చూడండి, నేను చాలాసార్లు చెప్పాను, సంఘంలో ఎవరు కూడా గెస్టులు కాదు. ప్రతి వాళ్ళు ఏదో ఒక పని చేయటానికి దేవుడు నిర్ణయించాడు. అందరూ ఒక పని చేయరు. దేవుడు అందరికి ఒకేలాంటి తలాంతం దేవుడు ఇవ్వలేదు. ఒకరికి ఒక తలాంత ఇచ్చాడు. ఇక్కడ 1, 5, 2, 1 వారి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు. వారు ఎలా హ్యాండిల్ చేయగలరు అంతే ఇచ్చాడు యజమానుడు. ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి లెక్క అడుగుతున్నాడు. ఇప్పుడు లెక్క 5 పొందినటువంటి వాడు 5 తీసుకొచ్చాడు, 2 పొందినటువంటి వాడు మరో 2 తీసుకొచ్చాడు. ఒక తలాంత తీసుకున్నవాడు మాత్రము అన్నాడు, నువ్వు కఠినమైన వాడివి, నువ్వు విత్తన చోటు కోస్తావని తెలిసి నేను భయపడి దీన్ని దాచిపెట్టాను, ఇదిగో నీ తలాంత అన్నాడు. అప్పుడు చెడ్డదాసుడా అన్నాడు యజమానుడు. ఎందుకు చెడ్డదాసుడా ఆయన ప్రకటించాడంటే, ఆయన చేయగలిగి ఉన్నాడు కానీ చేయలేదు. ఆయన చేయాలనే విషయం తెలుసు కాబట్టి తలాంత ఇచ్చాడు. ఆయన లేదు చేయలేడు అని కనుక యజమానుడు తలంచుండుంటే ఒక తలాంత కూడా ఇచ్చేవాడే కాదు. ఇచ్చాడు అన్నది ఏం చెప్తుందంటే, నువ్వు చేయగలవు అనేటువంటిదే నువ్వు పొందుకోవడం బట్టి చెప్తుంది. కాబట్టి నువ్వు పొందుకున్నావు అంటే ఇతరులు చేయగలిగే దానికంటే నువ్వు ఒక కార్యం నువ్వు బాగా చేయగలవు అనుకున్నప్పుడు నువ్వు జాగ్రత్త పడలేదు. ఎందుకంటే దాని గురించి ఒక దాని దేవుడు లెక్క అడుగుతాడు. అందుకని మన క్రియలు మనం వెంట వస్తాయి కాబట్టి మనం చాలా జాగ్రత్త ఉండాలి. దేవుడు మన లెక్క అడుగుతాడు, మనం ఏం చేసాం ఏం చేయలేదు దేవుడు మన లెక్క అడుగుతాడు. ఇప్పుడు కూడా చూడండి, అందుకనే తర్వాత ఆ చెడ్డ దాసుని తీసుకెళ్లి ఆ మంచి దాసుని అనగా 5 సంపాదించిన పెట్టినటువంటి వాడిని నాతో పాటు ఆనందించు అన్నాడు. ఇప్పుడు ఎక్కువ ఒక ఆశ్చర్యం గతాన్ని చెప్పని చూస్తారు. యజమానుడు దాసుడు అంటున్నాడు, నువ్వు నాతో పాటు సమానంగా నువ్వు ఇక్కడ కూర్చొని నాతో పాటు సంతోషించు అంటున్నాడు. కానీ ఆ ఒక తలాంతు దాచిపెట్టిన వాడిని మాత్రం తీసుకెళ్లి చీకటి గృహంలో పడేయండి అన్నాడు. అంటే అర్థం తెలుసా, తలాంత్ అనుకుంటే దేవుడికి ఎందుకు ఇచ్చాడంటే, నిన్ను పరలోకంలో ఒక దినాన్న తనతో పాటు ఆనందింప చేయడానికి, పరలోకంలో నిన్ను కొంచెం ఎక్కువగా ప్రమోట్ చేయడానికి దేవుడిగా తలాంతని ఇస్తున్నాడు. అది పాటలు పాడేది కావచ్చు, మ్యూజిక్ ప్లే చేసేది కావచ్చు, వాక్యం చెప్పేది కావచ్చు, లేదా సంఘం ఇవన్నీ ప్రిపరేషన్ చేయడానికైనా సరే కావచ్చు. దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు అన్నప్పుడు, యాక్చువల్గా దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా, ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు అది నమ్మకంగా చేసిన రోజున ఒక దినాన్న పరలోకంలో ఆ తలాంతను వాడడాన్ని బట్టి నేను హెచ్చించడానికి. అదే ప్రాబ్లం ఏంటంటే, అది నువ్వు తెలుసుకోకపోతే, అది నువ్వు కనుక్కోకపోతే, ఒకవేళ కనుగొన నువ్వు దాన్ని చేయకపోతే ఏమవుతుందో తెలుసా, ఏదైతే నేను హెచ్చించట కొరకు ఉద్దేశించి దేవుడు ఆ తలాంత ఇచ్చాడో అదే తలాంత నేను ఒక రోజున శేఖర గృహంలోనికి పడేస్తుంది. ఆ తలాంత ఒక వ్యక్తిని హెచ్చించింది, మరో వ్యక్తిని తగ్గించింది. కానీ దేవునికి ఉద్దేశం తలాంత అనేటువంటి, దేవునికి ఉద్దేశం ఏంటంటే నువ్వు అది ఇచ్చి నువ్వు దాన్ని వాడటాన్ని బట్టి నిన్ను హెచ్చించడానికి దేవుడు ఇస్తున్నాడు. దేవుని నాకు యాక్చువల్ ఆలోచన అది. ఎందుకంటే నేను ఏదైనా చేయగలనంటే అది నేను చేయాలి. ఎందుకంటే అది నేను చేస్తే నేను ఏదో మీకు చేస్తున్నాను కాదు, నేను ఒకటి చేయగలుగుతున్నప్పుడు అదేదో నేను మీకు దయచు మీ మీద దయపడి చేస్తున్నాను కాదు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు నేను అది చేస్తున్నాను. ఎందుకంటే చేసినప్పుడు దీనిని బట్టి నాకు పరలోకంలో దాని బహుమానము నడుస్తాడు. అంతే, ఇప్పుడు మీరు ఏదన్నా చేయగలిగితే మీరు ఏదో నాకు చేయట్లేదు, మీరు ఇతరులు చేయట్లేదు, మీరు దేవుడు మీకు ఇచ్చిన దాన్ని మీరు నమ్మకంగా ఉపయోగిస్తున్నారు అంతే. అలాగనే నేను కనుక ఎందుకంటున్నాను,
అందుకని ఎంత ఎక్కువ మనకు తలాంతులు ఉంటాయి అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాన్ని బట్టి నువ్వు తీర్మానికి వస్తావు. అది నువ్వు జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయగలిగితే, మేనేజ్ చేయగలిగితే పరలోకంలో దేవుడు హెచ్చిస్తాడు మనల్ని. అదే కనుక దాన్ని మనం నిర్లక్ష్యం చూపిస్తే దాన్ని బట్టే దేవుడు మన గురించి చెడ్డగా మాట్లాడతాడు. అందుకనే తలాంతు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలంటాం. తలాంత లేకపోతే ప్రాబ్లం లేదు, ఉన్నప్పుడు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే దేవుడు దాన్ని ముందుగా మనల్ని ఇక్కడ కట్టక మునిపోయి దానికి ఎంతో ఆలోచించి ఆయన చేతితో చెక్కి చేతి పనిగా మనల్ని ఇక్కడ పెట్టాడు. పెట్టినప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే బాగుంటుంది. చూద్దాం, చూడండి ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరిన ఒకరు. ఇంకొంచెం చదవండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయడి. ఇక్కడ చూడండి, పేతురు ఇక్కడ విషయం రాస్తూ అంటున్నాడు, దేవుని నానా విధమైన కృప విషయమై, చూడండి గమనించండి, దేవుని నానా విధములైనటువంటి కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి. చూడండి ఇక్కడ అంటున్నాడు తలాంతులు అనలేదు, ఇక్కడ కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి. ఇప్పుడు గృహ నిర్వాహకులు అంటారు కదంటే ఒక రకం మేనేజర్ అనొచ్చు. మేనేజర్ అంటే ఏంటంటే మేనేజ్ చేయగలగటం, పరిస్థితిని బట్టి ఎలా చేస్తే బాగుంటుంది అంటే అలా చేయగలగటం, సరిగ్గా దాన్ని అమలుపరచగలగటం, అదే గృహ నిర్వాహకుడు అంటే నిర్వహించేటువంటి వాడు. వాళ్ళని ఇక్కడ కూడా పేతురు ఏమన్నాడంటే దేవుని యొక్క నానా విధమైన కృపా విషయమై అన్నాడు, మంచి గృహ నిర్వాహకులయ్యుండి. గృహ నిర్వాహకులు అనలేదు, మంచి గృహ నిర్వాహకులు. సరే, అంటే ఒకసారి మనం దాన్ని చెడుగా కూడా మనం దాన్ని హ్యాండిల్ చేయొచ్చు నిర్లక్ష్యంగా ఉంటే. అందుకని అంటున్నాడు మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది. కూర్చుంటే కృపావరం అన్నాడు, అంటే కృపావరం అంటే దేవుడు మనకి ఏదైతే వరం ఇచ్చాడో, తలాంత ఇచ్చాడో, అది నేను గొప్పను కాబట్టి దేవుడు నాకు ఇది ఇచ్చాడని కాదు, నేను ఆ తలాంత పొందుకోవడం నాకు క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి అని దేవుడు నాకు ఇచ్చాడని కాదు. అక్కడ ఏంటంటే దేవుడు ఎవరికి ఏది ఇచ్చినా సరే కృప ద్వారానే ఇచ్చాడు. అది కృపావరం అన్నమాట. ఎందుకు అంటున్నాడంటే కృప లేకుండా దేవుడు నీకు ఏది కూడా ఇవ్వలేదు. దేవుడు మనకి పాడగలిగేది ఇచ్చినా, వాయించగలిగేది ఇచ్చినా, లేదా ఇంకేదైనా చేయగలిగేది ఇచ్చినా సరే, ఏదైనా సరే దేవుడు కృపను బట్టి ఇచ్చాడు. అంటే దేవుడు అంటే అది ఉచితంగా నాకు ఇచ్చాడు. ఎందుకని కృప అంటున్నామంటే అది యాక్చువల్ నాకు సామర్థ్యం ఉంది కాబట్టి దేవుడు నాకు ఇవ్వలేదు, నేను అది చేయాలని నిర్ణయించాడు కాబట్టి అది చేయడానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు. సామర్థ్యాన్ని ఇచ్చి వరాన్ని ఇచ్చాడు కాబట్టి సామర్థ్యం కూడా ఆయన దగ్గర నుండి వచ్చింది. అది నా బలం కాదు, నా జ్ఞానం కాదు, అది అది మన బలం కాదు, మన జ్ఞానం కాదు. ఆ సామర్థ్యం కూడా ఆయన దగ్గర వచ్చింది, ప్రతిదీ ఆయన దగ్గర నుండి వచ్చింది. అందుకని అంటే ఇక్కడ కృపావరము అంటున్నాడు. ఆ కృపావర విషయంలో మంచి గృహ నిర్వాహకులంగా మనం ఉండాలంట. చూడండి కొంచెం ఎందుకు అంటున్నాడు, కృపావరము పొందిన కొలది. చూడండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది అంటున్నాడంటే అర్థం ఏంటి తెలుసు, ఇక్కడ పొందిన కొలది పొందిన కొలది అంటున్నాడంటే అర్థం ఏంటంటే ఒక్కొక్కసారి దేవుడిని కొట్టిస్తాడు, ఇచ్చిన తర్వాత టైం గడిచే కొలది ఆ ఇచ్చినటువంటి దాన్ని ఇంకా ఎక్కువగా వృద్ధులోనికి దేవుడు తీసుకొని వస్తాడు. నువ్వు అందులో ఎంత ఎక్కువగా విస్తరిస్తావో అంటున్నాడు ఇక్కడ. అంతగా నువ్వు విశ్వాసులకు పరిచయం చేయండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నేను 2 సంవత్సరాల క్రితం ఒక కార్యం చేస్తుండొచ్చు, దాని దేవుడు నాకు కృపనిచ్చాడు, అయితే టూర్స్ గడిచిన తర్వాత ఇంకొన్న దాన్ని చేస్తున్నప్పుడు అది నందులో నేను వృద్ధి పొందుతాను. అందుకే అందులో విస్తరించే కొలది, అందులో వృద్ధి చెందే కొలది ఇంకెక్కువగా మనం చేయాలంట. అంటే అర్థం అంటే దేవుడు కేవలం నువ్వు ఒక కార్యం చేయడానికి కృపణుడు మాత్రం కాదు, నువ్వు చేసేదాన్ని ఇంకా కాలం గడిచే కొలది కొంచెం బెటర్గా చేయడానికి, ఇంకా బాగా చేయడానికి దేవుడు ఇంకా ఎక్కువ కృపను నీకు ఇస్తాడు. ఆయన దీనిలోకి ఎక్కువ కృపను ఇస్తాడని బైబిల్ చెప్తుంది. నాకు అర్థం ఏంటంటే జస్ట్ కృప అనేటువంటిది లైఫ్ టైంలో ఒకసారి పొందుకునేటువంటిదే కాదు, అది ఒకసారి కాలం గడిచే కొలది దేవుడు ఆ కృపను ఎక్కువ విస్తరింపజేస్తారు. కృప విస్తరించిందంటే అర్థం ఏంటంటే నీకు ఆయన సహాయం ఎక్కువ వస్తుంది, నీకు బ్యాకప్ ఎక్కువ వస్తుంది కాబట్టి నువ్వు అదే కార్యాన్ని ఇంకా బాగా చేయగలుగుతావు, చేసే కార్యం ఇంకా సమృద్ధి చేయగలుగుతావు, ఇంకా పరిపూర్ణంగా చేయగలుగుతావు, ఇంకా ఉన్నతంగా చేయగలుగుతావు. అందుకని అంటే మనం పాటలు పాడుతున్నామంటే ఇంకా బాగా పాడగలం, ఏదన్నా చేయగలుగుతామంటే ఇంకా బాగా చేయగలుగుతాం. ఏదైనా సరే చూడండి, క్రైస్తవునిగా మనము గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అందులో మనం డెవలప్ అవ్వాలి, ప్రతి కార్యంలో అన్ని విషయాల్లో కూడా. అందులో తగ్గడం అంటే భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే దేవుడు ఇంకో కృపను ఇస్తాడు, ఎందుకంటే నిన్నటి కృప ఈరోజు సరిపోదు. సో దేవుడు ఏం చేస్తాడు, ఈరోజు ఇంకొక కృపను ఇస్తాడు. ఆ కృప ఇచ్చినప్పుడు
ఆ కృపను బట్టి నీ జ్ఞానం అంటే నీకు ఆ విషయాలు అర్థమవుతాయి. అర్థమైనప్పుడు నువ్వు ఇంకా బాగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతావు, అంటే ఇంకా అందులో నువ్వు ఇంకా బాగా నువ్వు వాడతావు. కృపావరం అందుకే అంటున్నాడు ఆమె ఉపచారం చేయండి. సో తలాంత్ ఎందుకు ఇస్తున్నాడు తెలుసా దేవుడు? ఆ తలాంత్ ఉన్నప్పుడు 10 మంది ముందు చూపించుకోవడానికి కాదు, పాటలు పాడే తలాంత్ ఉంటే 10 మందిలో చూపించుకోవడానికి కాదు దేవుడు ఇచ్చిన తలాంత్. తలాంత్ ఎందుకంటే ఉపచారం చేయడానికి, వాక్యం చెప్పుకోవాలి అందరికంటే నాకే వాక్యం బాగా తెలుసు అని చెప్పుకోవడానికి కాదు, అది 10 మందికి వాక్యాన్ని అందించడానికి. ఏదైనా సరే మనం చేయగలుగుతున్నామంటే అదేదో నేను గొప్ప, నేను ఆ కార్యాన్ని చేస్తూ నేను గొప్పనని ప్రూవ్ చేసుకోవడానికి కాదు, అది మీ అందరికంటే నేను ఈ విషయంలో బెటర్ అని చెప్పుకోవడానికి కూడా కాదు, అది ఏదైనా ఉపచారం చేయడానికి. అందుకే దేవుడు నాకు ఒకటి ఇచ్చాడంటే నన్ను ప్రేమించేది ఇచ్చాడని చెప్పను. మిమ్మల్ని ప్రేమించి మీకు అది అవసరం కాబట్టి మరొక వ్యక్తులు దాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. అందుకని ఆ వ్యక్తి వచ్చి ఆ సంఘానికి పరిచర్య చేయడం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎగ్జాంపుల్, దేవుడు నాకు ఒకటి ఇచ్చాడు అనుకోండి, ఇచ్చినప్పుడు ఇదని చూపించుకోవడం కాదు, ఇది నేను బాగా చేయగలుగుతాను చూపించుకోవడానికి అయితే కాదు. దేవుడు ఏంటంటే అది నాకు అవసరం అని కూడా దేవుడు నాకు ఇవ్వట్లేదు. అది గమనించండి, నాకు నాకు తలాంత దేవుడు ఇచ్చాడంటే అది నాకు అవసరం కాబట్టి నాకుంటే బాగుంటుంది అటువంటి దాన్ని కొరకవ్వలేదు. నాకు అది ఉంటే బాగుంటుంది, నేను కొద్దిగా చూపించుకోవడం బాగుంటుంది అన్నట్టు కొరకు ఒక వ్యక్తిని ఉద్దేశంలో పెట్టుకొని దేవుడు ఒక వ్యక్తి తలాంత ఇవ్వట్లేదు. దేవుడు సంఘాన్ని ఉద్దేశంలో పెట్టుకొని సంఘాన్ని క్షేమవృద్ధికి వెళ్ళడానికి, పరిచర్య ధర్మం జరగడానికి, ఇతరులకు సేవ చేయడానికి ఒక వ్యక్తికి దేవుడు తలాంతని ఇస్తున్నాడు. అంటే ఆ ఒక వ్యక్తి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి.